అందరికీ నమస్కారం. నిన్న మొన్న వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చేసినటువంటి వ్యాఖ్యల మీద కాసేపు వారి భాషలోనే మనం మాట్లాడుకుందాం. పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాల నాని గారు చేసినటువంటి వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ తీసుకుంటున్నారు, అమ్ముడిపోయారు, దత్తపుత్రుడు అని చెప్తున్నారు. నువ్వు మీ అమ్మకే కనుక పుట్టుంటే నీ భాషలో ప్యాకేజీ తీసుకున్నారని నువ్వు నిరూపించు, నువ్వేం చెప్పినా నేను చేయడానికి నేను సిద్ధం. నోటికి వచ్చినట్టు మాట్లాడకండి అయ్యా, నోరుంది కదా అని చెప్పి. మాకు కూడా నోర్లు ఉన్నాయి, జనసేనకి నోర్లు ఉన్నాయి, మీకన్నా మాకు ఎక్కువ బూతులు వచ్చు, ఎవరక్తం ఉంది జనసేన పార్టీ దగ్గర. నోటికి వచ్చినట్టు మాట్లాడు, మాకు 151 సీట్లు వచ్చాయి, ఓహో మేము అది ఇది అని చెప్పి ఆర్భాటాలు పలకమాకండి. ఎలా వచ్చాయి మీకు 151 సీట్లు? అడుగుతున్నారు రోడ్డు మీద, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి. తండ్రి చనిపోతే బేరాలు స్టార్ట్ చేశారు ఒక పక్క ముఖ్యమంత్రి పదవి కోసం మీ జగన్ రెడ్డి. ఏమి ప్రజలకు ఏం న్యాయం చేశారు? ప్రజల తరపున ఏం పోరాడారని మీరు? మీరు ఒక ఆల్టర్నేటివ్ పొజిషన్ మీరు తెచ్చుకున్నారు కాంగ్రెస్ చేసిన పనికి. మీ తల్లి కాంగ్రెస్ చేసిన పనికి రాష్ట్రాన్ని విభజించిన టైంలో ఆల్టర్నేటివ్ లేక టీడీపీ మీద ఇష్టం ఓటేయడం ఇష్టం లేక ఏదైతే కాంగ్రెస్ ఓటర్స్ ఉన్నారో అదే ఓట్లు మీకు పడ్డాయి మీ పిల్ల కాంగ్రెస్ కి. అప్పుడు కదా మీరు ఉద్భవించారు. ఏ రకంగా మీరు ఊహించుకుంటారు మీ గురించి? వెల్లంపల్లి శ్రీనివాస్ దేవాదాయ శాఖ మంత్రి, నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు, 2014 ఎన్నికల్లో నువ్వు మర్చిపోయావు, బీజేపీ తరఫున పోటీ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ప్రాధాన్యపడ్డావు, సార్ సార్ నన్ను కొంచెం పరిచయం చేయండి, సార్ సార్ నన్ను కొంచెం పరిచయం చేయండి అని చెప్పి. ఒళ్ళు పోత్రం ఎక్కుతుంది నీకు. దేవాలయాల మీద ఎన్ని దాడులు జరిగినా ఈ రోజు వరకు నువ్వు ఎటువంటి చర్యలు తీసుకెళ్లిపోయావు? కనకదుర్గ అమ్మవారి టెంపుల్ ఇంద్రకీలాద్రి సాక్షాత్తు అక్కడ కనీసం అన్యాయం జరిగినా నువ్వు ఈ రోజు వరకు కఠినమైన చర్యలు తీసుకోలేకపోయావు. నిన్న రామతీర్థాలు, శ్రీ రామవారి ఆలయం చాలా ప్రసిద్ధి గాంచిన ఆలయం, దాడులు జరుగుతూనే ఉన్నాయి మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా. ఈ రోజు వరకు కూడా మీరు ఎటువంటి నిందితులను కూడా మీరు శిక్షించలేకపోయారు. అంబటి రాంబాబు, నువ్వు నోరుంది కదా అని చెప్పి ఆంబోదులో వాడమే నీ పని. ఎప్పుడు నీకు మినిస్టర్ పదవి ఇస్తాడా అని చెప్పి నువ్వు చూస్తున్నావు. ఏంది ఓడిపోయావు బోల్డింగల? 4 సార్లు ఓడిపోయావు నువ్వు. నువ్వు బోల్డింగం కాదా? 4 సార్లు ఓడిపోయావు నువ్వు. మీకులాగా మేము డబ్బులు ఖర్చు పెడితే 175 సీట్లు మేము గెలిచి చూపించగలం. మీకులాగా మేము డబ్బులు ఖర్చు పెడితే, నేను రూపాయి ఖర్చు పెట్టలేదు, రూపాయి వాటర్ ప్యాకెట్ కూడా నేను ఇవ్వలేదు ప్రజలకి. 6,000 ఓట్లు వచ్చాయి నాకు. నీ ప్రచారంలో వేడుకున్నావు, ప్రచారాల్లో వీడియోలు, నీ వీడియోలు కూడా ఇంకా ఉన్నాయి కదా. మీ అందరికీ దండం పెడతాను, దయచేసి పవన్ కళ్యాణ్ గారికి ఓటేయొద్దు, నాకే ఓటేయండి అని చెప్పావు. ఎలా మాట్లాడతారా ఇలాగా? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ప్రజలకు అది చేయాలని చిత్తశుద్ధి ఉంటే మీ నియోజకవర్గాలకు పోయి పనిచేయండి. ముందు పనిచేయండి, రోడ్లు బాగు చేయండి, మగోళ్ళు అనిపించుకోండి. సాటి ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, నేరాలు జరుగుతున్నాయి, నిందితులను కఠినంగా శిక్షించండి, మగోళ్ళు అనిపించుకోండి. ఏది మీ భూములు పంచినట్టు మాట్లాడతారు, మీ భూములు పంచుతున్నట్టు జగన్ గారి ఫోటో, ఇంకా ఎంతకాలం ఈ రాజ్యం? పుస్తకాల మీద ఏంది జగన్ గారి ఫోటో, జగన్ రెడ్డి గారి ఫోటో? ఆయనలాగా ఆర్థిక నేరస్తులు అవ్వమన పిల్లలకి మీరు చెప్తుంది? ప్రభుత్వం అది, ప్రజల సొమ్ము అది. మీకులాగా మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడితే మీకన్నా మేము ఎక్కువ మాట్లాడగలం. దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మీకు నిజంగా ఈ రాష్ట్రానికి మీరు న్యాయం చేయగలిగితే, నివర్ తుఫాన్ బాధితులకు న్యాయం చేయగలిగితే, మేము ఏదైతే కృష్ణా జిల్లాలో మేము పర్యటించినప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారో, మీరు ఆయన వెళ్ళంగానే పక్క రోజే మీరు ప్రెస్ మీట్ పెట్టి, మీరు భయపడి పక్క రోజే ప్రెస్ మీట్ పెట్టి కాంపెన్సేషన్ అని చెప్తున్నారు. కానీ అది కాంపెన్సేషన్ కాదు, మీరు రిలీజ్ చేసిన జీవోలు అది సబ్సిడీస్ కింద మీరు ఇస్తున్నారు, అది నష్టపరిహారం కానే కాదు. మీరు పవన్ కళ్యాణ్ గారికి భయపడే మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. కొడాలి నాని మీకే చెప్తున్నా, మీరు భయపడ్డారు ప్రెస్ మీట్ పెట్టి మీరు అరకొర వాగ్దానాలు ఇచ్చి తప్పించుకుందామని చూస్తున్నారు. తొందరలో ఈ నిజాలని మీకు తెలుస్తాం. జై జనసేన, జై హింద్. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.